హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి కలెక్షన్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ అరటిపువ్వు పప్పు అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. అరటిపువ్వు అండి, ఆ పైదీను లోపల ఉన్న పొడుగ్గా ఉన్నది గుండు కింద ఉంది కదండి, అది తీసేసుకోవాలి మనం అరటిపువ్వులో. ఆ రెండు తీసేసుకోవాలి. పప్పు, కందిపప్పు, కారం, వెల్లుల్లి, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిమిర్చి, ఆయిల్, ఉప్పు పప్పుకు సరిపడా అండి. 1 స్పూన్ నెయ్యి కూడా పెట్టుకోవాలి. నెక్స్ట్ పప్పుని శుభ్రంగా కడుక్కొని మామూలుగా కుక్ చేయాలండి, కుక్కర్లో కాదు. స్టవ్ వెలిగించుకుని మన పప్పు పెట్టుకుందాం పొయ్యి మీద. సిమ్లో పెట్టుకోవాలండి, మీడియం ఫ్లేమ్లో. ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకుందాం. ఇప్పుడు అందులోనే 1 స్పూన్ నెయ్యి. ఇలా చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి, బాగుంటుంది పప్పు తినేటప్పుడు. బయట ఇలానే ఉడకపెట్టాలండి. ఇప్పుడు చూడండి, మనది కుక్ అయిపోయింది. సేమ్ అలాగే మీడియంలో పెట్టుకుని చూసుకోవాలి. మన పప్పు రెడీ అయిపోయింది, ఉడికిపోయింది. స్మెల్ కూడా చాలా బాగుంటుందండి, నెయ్యి వాసన వస్తుంది. ఇప్పుడు చూసారా, మొత్తం మన పప్పు అనేది ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని మనం, అందులో ఉన్న కొంచెం వాటర్ ఉంది కదా, దాన్ని తీసేసుకుందాం. ఈ నీళ్లు కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చండి, మీ ఇష్టం. నెక్స్ట్ మనం ఇలా అరటిపువ్వు లోపల ఉన్నవి తీసేసుకుని శుభ్రంగా కడుక్కొని మిక్సీలో వేసుకోవాలండి. ఆ లోపల రెండు తీసేయాలి. అందులోనే ఉప్పు, కొంచెం వాటర్, ఎక్కువ పోయకూడదండి, కొంచెం వాటర్ నలగడం కోసం వేసి మనం మిక్సీ పట్టుకోవాలండి. ఉప్పు కూడా వేయాలి అందులో. ఇప్పుడు మనం మిక్సీ చేశాక ఇలాగ వస్తుంది కదా, ఉప్పు వేయడం వల్ల నల్లబడదండి. ఇప్పుడు మనం దీన్ని శుభ్రంగా కడుక్కోవాలి, 3 టైమ్స్ కడుక్కోవాలి. అరటిపువ్వులో వగరు ఉంటుంది కదా, వగరు పోవాలని మనం ఇప్పుడు బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు మామూలు నీళ్ళతో కడుగుతున్నానండి. శుభ్రంగా బాగా గట్టిగా పిండియాలండి, అందులో ఉన్న వాటర్తో పాటు వగర కూడా వెళ్ళిపోవాలి మనకి. మీకు చూపిస్తాను కింద వాటర్ ఎలా ఉన్నదన్నది డిఫరెన్స్. ఇలా గట్టిగా పిండేసుకున్నాక చూసారా కింద వాటర్ ఎలా వచ్చిందో, అదంతా కొంచెం వగరగా ఉంటుందండి. ఆ వాటర్ ఒంపేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం కొన్ని మంచినీళ్ళు పోసుకొని మళ్ళీ ఒకసారి బాగా కడుక్కోవాలి. ఇప్పుడు మంచినీళ్ళు పోసి కడుగుతున్నానండి. ఇది ఇప్పుడు పేస్ట్ అలా పౌడర్లా అన్నట్టు రెడీ అవ్వాలండి. మనం అంత గట్టిగా శుభ్రంగా కడుక్కొని పిండేసుకోవాలి. ఇలా గట్టిగా పిండేసుకోవాలండి. ఎంత బాగా కడుక్కుంటే అందులో ఉన్న వగరంతా పోతుందండి. చూసారా, అలాగా 3 టైమ్స్ చేశాక మనకి ఎట్లా అయిపోయిందో, అది పేస్ట్ కింద ఉండేది పౌడర్ కింద అయిపోయింది కదా, అంత గట్టిగా చేసుకోవాలి. దీన్ని మళ్ళీ మనం ఏం కుక్ చేయక్కర్లేదండి, వేడివేడిగా ఉన్న పప్పులో వేసేసుకుంటే ఈ పౌడర్ అనేది మగ్గిపోతుంది. అరటిపువ్వు పేస్ట్ ఉంది కదా, పౌడర్లా చేసుకుంది, అది అందులో వేసిన వెంటనే మనకి ఆ వేడికి మగ్గిపోతుందండి.
అది వేసుకుని అరటిపోది కలుపుకోవడమే. మనం ఆల్రెడీ మిక్సీ పట్టినప్పుడు ఉప్పు వేసాం కదా, చెక్ చేసుకోండి. ఇది పప్పుకు వేసిన ఉప్పు అండి. అరటిపూకి ఆల్రెడీ వేసాం కాబట్టి, ఇప్పుడు పప్పుకు వేయలేదు కాబట్టి పప్పుకు వేస్తున్న ఉప్పు. చూసారా అంతా అందులో కలిసిపోయింది కదా మనకి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ పెట్టుకుని తాలింపు పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, అందులో వెల్లుల్లి వేసుకుని బాగా వేపుకోవాలండి. వెల్లుల్లి ఎలాగ వేసుకోవచ్చు, దంచిని కూడా వేసుకోవచ్చు అండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి. ఇది కమ్మగా ఉంటుందండి, సో మనం కారం ఎక్కువ ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి, ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలండి. ఇది నార్మల్ కమ్మని పప్పు కాదా, మనం ఇందులో ఇంక ఎటువంటిది యూజ్ చేయలేదు, అందుకనే పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా ఎక్కువ వేసుకోవాలి. పప్పు అనేసరికి మనకి కమ్మగా ఉంటుంది. ఎండుమిర్చి కూడా వేసాక కొంచెం ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నానండి. ఈ కారం కూడా పప్పు కోసమే. స్టవ్ కట్టేసానండి. స్టవ్ కట్టేశాక కొంచెం పసుపు వేసాను, చిటికెడు పసుపు. ఇప్పుడు మనం ఈ తాలింపు అంతా తీసుకెళ్ళి మనం పప్పులో కలిపేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. అరటి పువ్వు తినటం వల్ల మంచిది కూడా మనకి, కిడ్నీలో స్టోన్స్ అవి ఎటువంటివి ఏమైనా ఉన్నా అరటి పువ్వు అరటికి సంబంధించింది అంతా కూడా మనకి తగ్గిపోతాయి అరటి పువ్వులో ఉన్న పోషకాల వల్ల. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.